కట్ట నుండి హనుమాన్ టెంపుల్ వరకు వెళ్లే మెయిన్ రోడ్డు ఇంత ఘోరంగా ఉంది. ఒకవైపు మల్కాజ్గిరి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఇంకోవైపు మేడ్చల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే మినిస్టర్ మల్లారెడ్డి, మరి టిఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు ఉండి కూడా ప్రతినిత్యం ఇదే రోడ్డులో వస్తూ పోతూ ఉంటారు. కానీ ఈ రోడ్డును పట్టించుకునే నాదుటే లేడు. 7 సంవత్సరాలుగా ఈ రోడ్డు వల్ల అష్ట కష్టాలు పడుతున్నా ప్రజల అవస్థలు తీర్చలేకపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో మైనంపల్లి హనుమంతరావు ఈ రోడ్డు వేయిస్తా అని బ్యాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చి ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీని గాలి కొదిలేసి ఇక్కడి ప్రజలను మోసం చేశారు. ఈ రోడ్డు కోసం ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా స్పందించని అధికారులు, టిఆర్ఎస్ నాయకులు దాదాపు 3 లక్షల ప్రజల వస్తూ పోతూ ఉండే ప్రధాన రహదారి ఇదే, ఇలా రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఒక చిన్న వర్షానికి రోడ్డు ఇంత ప్రమాదంగా మారితే రేపు వచ్చే వర్షాకాలంలో జవహర్ నగర ప్రజల వాహనదారుల పరిస్థితి ఏంటి? ప్రజల ప్రాణాలు పోయే వరకు అధికారులు, నాయకులు స్పందించరా? ఎవరికి వచ్చింది బంగారు తెలంగాణ? ఎక్కడ వచ్చింది బంగారు తెలంగాణ? దొరల పాలైన బంగారు తెలంగాణ అని అన్నారు బీజేపీ అధ్యక్షులు రంగుల శంకర్ నేత. ఇది మన హనుమాన్ టెంపుల్ నుంచి పైరింగట పోయే రోడ్డు. ఇప్పటికీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ముద్దు నిద్ర పోతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కనీస బాధ్యత లేదు. రిబ్బన్ కటింగ్లు, ఫ్లెక్సీలు, ఓపెనింగ్లు, బ్యాండు బాజాలు పెట్టుకొని రోడ్ల మీద తిరగడం తప్పించి ఇన్ని సంవత్సరాల నుంచి పేదలు ఎంతో బాధపడుతున్నానే పట్టించుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 1 కిలోమీటర్ వరకు ఇంత గుంతలు పెట్టుకొని కూడా ఎన్నిసార్లు వర్షాలు పడితే నానా తంటలు అనుకుంటా ఈ సిటీ అనే విధంగా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల మొత్తం ఈ రోడ్ల గురించి మాత్రం పట్టించుకునే నాదులే లేవు. వీటికి పర్మిషన్లకు 800 కోట్లు పోతున్నాయి, ఇది రిజిస్ట్రేషన్కి ఎంత పైసా పోతుంది, అయినా కానీ ఇక్కడ పట్టించుకునే నాదులే లేరు.